మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నామండి పాకం గారెలు మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు ఓకే మరి ఇప్పుడు పాకం గారెలు సో ఈ పాకం గారెలు అనేవి అంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి బాగా తెలిసిన రెసిపీ yes అండి కాకపోతే చాలా మందికి అంటే ఆ ప్రాసెస్ అది తెలియదు అంటే చేసుకోవడం తెలిసిన చూసిన తర్వాత ఓహో ఇంతేనా అనుకుంటారు సింపుల్ ఏ అనుకుంటారు సో మంచి టేస్టీగా అంటే ఇప్పుడు మనం వడలు అంటే మనం హాట్ గానే తీసుకుంటాం కదా సో ఇలా స్వీట్ గా కూడా చాలా బాగుంటుంది యా ఓకే అండి మరి పాకం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పాకం గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మినపగుళ్ళు 1 కప్పు బెల్లం తురుము 1 కప్పు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ ఉప్పు చిటికెడు నూనె డీప్ ఫ్రైకి సరిపడా తురిమిన జీడిపప్పు కొద్దిగా స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకేనండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మినపగుళ్ళు సో కనీసం 1 గంట పాటు నానబెట్టేసుకొని ఓకే కొద్దిగా ఉప్పు వేసేసి సో ఇలా కొంచెం గట్టిగా అంటే మనకి గారెల పిండిలా రెడీ చేసుకోవాలండి సో ఇదనే రెడీ చేసి పెట్టేసాను ఓకే సో ఇక్కడ గారెలు వేసుకోవడానికి ఆయిల్ వేడి పెట్టేసుకున్నా ఓకే సో అలాగే ఇటు వైపున మనం పాకం కూడా పెట్టేసుకున్నాం సో బెల్లం తురుము ఓకే సో కొద్దిగా యాలకుల పొడి సో దీనికి మనకి తీగ పాకం అయితే సరిపోతుంది కదా జస్ట్ కొంచెం లేత పాకం అంటే అది లోపల వరకు మనకి పీల్చుకోవాలి కదా అవును సో మామూలుగా అంటే బాదుషాలు కానీ గులాబ్ జామున్ కొంచెం థిక్గా ఉంటుంది వాటి కంటే కొంచెం పలచగా ఉండాలి పలచగా కొంచెం పలచగా ఉంటే మనకు బాగుంటుంది సో మనకి కాస్త ఈ బెల్లం కరిగిపోయి కొంచెం ఆ థిక్నెస్ రాకముందే మనము తీసేసుకుంటే బెటర్ ఏమో కదా yes అండి ఓకే సో ఎంత ఎక్కువగా అది అంటే కొంచెం మరుగుతూ ఉంటే థిక్ అవుతూ ఉంటుంది సో కాబట్టి మనం కొంచెం ఆ స్టేజ్ లో ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు ఇలాగా వేడిగా ఉంటుంది కదా సో ఆ వేడి దాంట్లో యాడ్ చేస్తే మనకు అది బాగా పాకం పీల్ చేస్తుంది సో తినేటప్పుడు మనకు బాగుంటుంది స్వీటనింగ్ అనేది తెలుస్తుంది సో గారెలు కూడా చక్కగా అలా తీగా ఇందులో వేసేసుకుంటే ఏంటంటే ఆ వేడి మీద పీల్ చేసుకుంటాయి కాబట్టి మనకి స్వీట్ సరిపోదేమో అన్న భయం అక్కర్లేదు సో కాబట్టి బెల్లం ఎంత తీపి కావాలనుకునే దాన్ని బట్టి మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇది కరగాలి కొంచెం ఆయిల్ కూడా కొంచెం హీట్ కావాలండి సో పాకం కూడా ఆల్మోస్ట్ అంటే నాకు కావాల్సిన టెక్స్చర్ లోకి వచ్చింది కదా ఇంకొంచెం అవ్వాలేమో కొంచెం అండి సో ఆయిల్ కూడా వేడి అయిపోయింది సో చాలా సింపుల్ ఇవి పాకం గారెలు అంటే తెలిసిన వాళ్ళకి సింపుల్ అనిపిస్తాయి తెలియని వాళ్ళకి ఇది కూడా ఒక కొత్త వెరైటీ ఏంది ఎప్పుడైనా మనం చక్కగా గారెలు చేసుకున్నప్పుడు వేడివేడిగా చాలా తినేస్తాము కొంచెం కొన్ని గారెలు కొన్ని మిగిలిపోతాయి కదా అట్లాంటప్పుడైనా చక్కగా వేడివేడి పాకం చేసుకుని ఆ పాకంలో వేసేసుకుంటే చక్కగా పొద్దున్నే హాట్ తినొచ్చు సాయంత్రం స్వీట్ తినొచ్చు బాగుంది కదా ఐడియా అండ్ మనం చక్కగా ఒకసారి గారెలు చేసుకుంటే మూడు వెరైటీస్ రెడీ చేసేసుకోవచ్చు ఒక స్వీట్ పాకం గారెలు చేసుకోవచ్చు ప్లెయిన్ గారెలు చేసుకోవచ్చు పెరుగు ఆవాలు చేసేసుకోవచ్చు సో మనకు నచ్చినట్టుగా సో కొంచెం స్వీట్ కాబట్టి కొద్దిగా గారెలు మరీ పెద్ద సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ లో లేదా చిన్నగా ఉన్నా కూడా మనకి బాగుంటాయి ఎందుకంటే హాట్ అయితే చక్కగా ఏదో పచ్చడి అది అద్దుకొని బాగానే తినేస్తాం కొంచెం స్వీట్ అనేసరికి ఎక్కువ తినలేం కాబట్టి చిన్న సైజ్ లో అయితే చిన్న మన కార్స్ ఇంకా నచ్చింది అనుకోండి ఇంకోటి ఎక్స్ట్రా తినొచ్చు సో ఇవేంటంటే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కొద్దిసేపు మనం అలా పక్కన పెట్టేస్తే అది కొంచెం ఫర్మెంట్ అవుతుందండి సో అప్పుడు మనకు ఆ పైన టెక్స్చర్ కొంచెం క్రంచీగా వస్తుంది సో అలా కూడా చేసుకోవచ్చు మనం అవి ఉట్టి గారెలు చేసుకుంటే బాగుంటాయి అంటే ఇందులో వేస్తే ఎలాగో ఆ క్రంచినెస్ మెత్తబడిపోతుంది సో ప్లెయిన్ గారెలు చేసుకునేటప్పుడు కొద్దిగా కరకరలాడుతూ కావాలంటే అట్లా రాజుగారు చెప్పినట్టు కాసేపు పిండి పక్కన ఉంచితే బాగుంటుంది ఎస్ సో దీంట్లో నేను అంటే ఇక్కడ గారెలు ప్లెయిన్ గా వేసాను సో ఇంకొంచెం మనం దీంట్లో కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా మిరియాలు మరీ ఫైన్ గా కాకుండా కొంచెం ముందుగానే కొంచెం బరకగా సో అలా చేసి వేసుకున్నా ఎందుకంటే బెల్లం పాకానికి తర్వాత ఆ మిరియాలకు కాంబినేషన్ బాగుంటుంది అవును పాకం పానకం చేసుకుంటూ ఉంటాం కదా మనము సో దీంట్లో మనం పిండిలో కొంచెం ఆ పిండి పొడి కలిపేసుకొని గారెలా వేసేసుకుని దాంట్లో వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది సో రెండో ఆప్షన్ ఏంటంటే కొంచెం మనం సోంపు కూడా కచ్చాపచ్చగా దంచేసుకొని పిండిలో వేసుకున్నా సోంపు కూడా మనం కొంచెం స్వీట్ లలో బాగా వేసుకుంటాం కదా బొబ్బట్లలో వాటిలో సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది సో అప్పుడప్పుడు కొంచెం అంటే ఇలా ప్లెయిన్ గా ఒకసారి మిరియాలతో ఒకసారి సోంపుతో ఒకసారి ఎలా చేసుకుంటే కూడా బాగుంటుంది కొంచెం కలర్ రావాల కొద్దిగా వస్తే సరిపోతుంది ఓకే సో స్లో ఫైర్ లో చేసాం కదండి సో లోపల బాగా ఫ్రై అవుతుంది ఓకే
సో నేను గారెలు చూస్తూ ఉంటాను మీరు కార్వింగ్ చేసేస్తారా ఓకే ఏమ నేర్పిస్తున్నారు ఈ రోజు సో బీట్రూట్ తో చేస్తున్నానండి సో హాఫ్ కట్ చేస్తున్నాను దీంతో మనకు రెండు ఫ్లవర్స్ వస్తాయి ఓకే ओके ओके सो दींट मध्य बेस तीसुकुंटुन्नानु तीसेयोच्चुंडि तीसेयोच्चु दींट्लो याड चेसेद्दामा यस सो मध्य राउंड शेप दिन एलिवेट मध्य पेटल फ्लवर् सो दी पेटल मार्किंग తర్వాత ఆ లైన్స్ దగ్గర రెండు వైపుల నుంచి కొంచెం స్టాండ్ గా కట్ చేస్తే మనకు అక్కడ లైన్ అనేది అంటే రెండిటి మధ్యలో సెపరేషన్ అనేది తెలుస్తుంది ఓకే బెల్లం చక్కగా ఎంత పోస్తున్నా ఫీల్ చేసుకుంటా కొంచెం వేడి మీద ఉంది కదా వేడి మీద సో తర్వాత ఎడ్జెస్ కొంచెం మనకు కావాల్సిన షేప్ లో సో పెట్రస్ మనకు కావాల్సిన షేప్ లో మనం ట్రిమ్ చేసుకోవచ్చుండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్ లో వస్తుంది సో నేను కొంచెం రౌండింగ్ ఇస్తున్నాను ఓకే సో ఇలా ఫ్లవర్ వస్తుంది నైస్ సో బేస్ కట్ చేసుకుంటా మనం ప్లేట్ లో పెట్టుకోవడానికి బాగుంది సో ఈ సైజ్ అయితే బాగున్నాయి కదా గారెలు yes అండి ఎందుకంటే చక్కగా స్వీట్ కి సెట్ అయ్యేలాగా ఉన్నాయి మనం జనరల్ గా బాదుషా yes ఆ సైజ్ ఉంటుంది కదా ఫ్లవర్ మధ్యలో పెట్టుకుందాం yes ఓకే సో మధ్యలో పెట్టేద్దామా ఓకే ఓకే సో కొంచెం గార్నిష్ కూడా చేసుకుందాం ఓకే రాజు గారు సో జీడిపప్పు అండి సో మన చాయిస్ పిస్తా ఉంటే పిస్తా బాదం ఓకే పాకం గారెలు రెడీ ఓకే అండి మరి పాకం గారెలు రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పాకం గారెలు తయారు చేసే విధానం ముందుగా మినపగుళ్ళను ఒక గంట సేపు నానబెట్టి దానిలో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న గారెలు వేసి నాననివ్వాలి వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పై నుంచి జీడిపప్పు తురుము చల్లుకుంటే పాకం గారెలు రెడీ